ఆరాధించుటకు అర్హుడైన నా యేసయ్య నామంలో మీ అందరికీ నా వందనములు. సమస్యలను చూసి భయపడుతున్నావా? అయితే సమస్యల నుండి విడిపించగల యేసయ్య దగ్గరకు రా. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఎల్లుతూనే ఉంది. ఎందుకంటే సమాధానం ఇచ్చేవారు లేక ఇచ్చేవారి దగ్గరకు వెళ్ళలేక. ఒక విషయం చెప్పనా, సమస్యను చూసి నీవు భయపడుతున్నావు, కానీ సమస్య అంటుంది నాకు యేసయ్య అంటే భయమని అంటుంది. నీకు ఏ సమస్య అయినా పెద్దదిగానే కనిపిస్తుంది, కానీ ఆ సమస్య కంటే నా యేసయ్య పెద్దవాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? సమస్యలో ఉంది నీవు అయినా, పరిచరులు అయినా, కుటుంబంలో అయినా, ఎక్కడైనా, ఎలాంటిదైనా యేసయ్యకు చెప్పు. సమాధానకర్త అయిన యేసు సమస్య మీద నడుచుకుంటూ వచ్చి నీకు సమాధానమిస్తాడు. లోకం నిన్ను భయపడుతుంది, బాధిస్తుంది, కానీ నా యేసయ్య నిన్ను భరిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నీతో ఉంటాడు. ఆయనకు నువ్వు కావాలి. ఆయన ప్రేమను నీవు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావా? నీ సమస్య ఆయనకు చాలా చిన్నది. సమస్యల లోకంలో ఉన్నాం కాబట్టి సమస్యలు రావడం సహజం. ఎందుకు సమస్య వస్తుందో తెలుసా? నీవు ఎక్కడ స్థిరము కాదు అని తెలియచేయడానికి. నీకు స్థిరమైన పునాది పరలోక రాజ్యంలో వేయబడింది. నీకు వస్తున్న ఎలాంటి సమస్య అయినా దానికి ఎదురుగా నిలబడు. ఆ సమస్య నీ కాళ్ళ దగ్గర పడుతుంది. నీకు విషయం తెలుసా? ఆ సమస్యకు నువ్వన్న భయమే, కానీ నువ్వు దానికి భయపడుతున్నావు. నీ యేసయ్య నీతో ఉంటే నీకెందుకు భయం? నీతో ఉన్నవాడు దానిని జయించినవాడు. ధైర్యం తెచ్చుకో. నువ్వు ఎదురు నిలబడితే సమస్య నీ ముందు చేతకానిది అవుతుంది. ఇలాంటిది జరగాలి అంటే ఇప్పుడే దేవుడి నామంలోకి రా.